హాయ్, కొంత సాంకేతిక లోపం వల్ల లేట్ అయింది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గ్రామం విడిచి నెల రోజులైనా 1000 కిలోమీటర్లు దూరంలో ఉన్నా సరే ఎక్కడో గ్రామంలో ఎక్కడో కనెక్ట్ అయ్యాను. దానివల్ల అక్కడ సమస్యలను కూడా వదిలి ఉండలాగే మీ ముందుకు వచ్చినాయి లేవు దూరం. అక్కడ అంటే సుంగృష్ గ్రామంలో సుమారు 1 సంవత్సరం, ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పడం జరిగింది, 1 సంవత్సరం మా స్వగ్రామంలో ఉండే అదృష్టం కలిగింది. అదే పూణే కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 2 మంత్స్ 1 మంత్ అయిపోతుంది. అయితే ఈరోజు లైవ్కి రావడం ముఖ్య కారణం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మాకు సేవా సమితికి ఫోన్ చేసి పలు సమస్యలు వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూస్తే ఈ పంచాయతీ ఏదైతే ఉందో చాలా లోపాలు మేము గుర్తించాము. అంటే చిన్న లోపాలు కాదు, చాలా పెద్ద లోపాలు అవి. గత నెల 20 మాట్లాడుతాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. గత నెల 28 జనవరి 28 మా గ్రామస్తులు శ్రీ మానవ సోమేశ్వరరావు గారు, పంచాయతీ ఉద్యోగి, ఇంటి పన్నులు కట్టించడానికి అతను ప్రతివిధి వస్తున్న సమయంలో మేము కూడా పన్ను కట్టడానికి వెళ్ళాము. వెళ్ళేసరికి మేము పన్ను గురించి అమౌంట్ పే చేస్తారని ఆ నెంబర్ వెరిఫై చేస్తే ఆ అసెస్మెంట్ ఏదైతే ఉందో 1002 ఏదో ఉంది అసెస్మెంట్ నెంబరు, ఆ నెంబర్లో వేరే వారి పేరు ఉంది 1072 63. అంటే నేను కట్టిన పన్ను రిసిప్ట్ నా దగ్గర ఉంది, అది ఒరిజినల్ సిగ్నేచరే, కానీ అది తీసుకువెళ్ళి వేరే వాళ్ళ అసెస్మెంట్ మీద కూడా కందవారి ఇంటి పేరు మీద ఉంది సేమ్ డోర్ నెంబర్. అయితే అప్పుడు నేను పంచాయతీ అధికారిని కలిసి అడగడం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగిందండి, ఈ నిధులన్నీ ఏమైనవి, అంటే మీరు రిసిప్ట్ ఇచ్చారు కానీ అది ఆన్లైన్లో రికార్డ్ లేకపోతే ఇది అమౌంట్ ఆన్లైన్లోకి వెళ్ళినట్టా లేదంటే వారు నుంచి సరైన వివరణ నాకు రాలేదు. ఆ సమయంలో మా ఇద్దరికి చాలా వాగ్వాదమే జరిగింది పంచాయతీలో. అయితే ఇది చూసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా ఇటువంటి ప్రాబ్లం అని చెప్పేసి మా ఇంటికి వచ్చారు. వారు ఎవరంటే ఉప్పు లావమ్మని వారు వచ్చారు. వారి అసెస్మెంట్ నెంబర్ 397. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే నా విషమమో వేరే, నాది ఏంటంటే అసెస్మెంట్ నెంబరు నా అసెస్మెంట్ నెంబర్లో వేరే వాళ్ళది ఉంది. అంటే ఇది 2016 2017 ఆ సమయంలో జరిగింది. అయితే ఇది మరీ రిస్క్ ఏంటంటే ఉప్పు లోవమ్మ గారి పేరు మీద ఏదైతే రిసిప్ట్ ఇచ్చారో అదంతా కూడా ఫోర్జరీ చేయబడింది. అప్పట్లో ఉన్న డి అరుణ్ కుమార్, అరుణ్ కుమార్ అరుణ్ కుమారి ఐఎమ్ నాట్ షూర్ అంటే అమ్మాయి అబ్బాయి నాకు తెలీదు, అరుణ్ కుమార్ అని ఆ పేరు మీద సిగ్నేచర్ ఉంది. అయితే నేను ట్యాలీ చేసి చూశాను, ఏదైతే డి అరుణ్ కుమార్ ఉందో డి అరుణ్ కుమారి, అలాగే ఈ ఒరిజినల్ సైన్ చూస్తే అదంతా ఫోర్జరీ అయి ఉంది. అంటే నాకు ఇచ్చిన ఇన్వాయిస్ అయితే ఒరిజినల్ సైన్ ఉంది కానీ ఆన్లైన్ అకౌంట్లో అది రికార్డ్ చేయలేదు, అంటే ఆ నిధులు ఏమైనట్టు. అది ఒక సంగతి. రెండవది ఏం జరిగిందంటే ఇచ్చిన రిసిప్ట్ కూడా అది ఫోర్జరీ చేయబడింది. ఆ డి అరుణ్ కుమార్ అనే సంతకం వేరే వాళ్ళు క్లియర్గా సంతకం చేస్తారు వేరే వాళ్ళు, కానీ ఆ సంతకం ఈజీగా కూడా కనిపెట్టగలం, నేను అది ఫేస్బుక్లో కూడా నేను పోస్ట్ చేయగలను. అయితే ఈ విషయం గురించి నేను పంచాయతీ అధికారితో మాట్లాడితే అతను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారితో మాట్లాడి సార్ నాకు దీనికి వివరణ కావాలి, ఎందుకంటే ఈరోజు నేను వచ్చి మాట్లాడుతున్నాను, అదేవిధంగా నన్ను చూసి వేరే వాళ్ళు వచ్చారు, కానీ ఇట్లా ఎన్ని తప్పులు జరుగుంటాయి, ఎందుకంటే మీరు చాలామంది ఇంట్లోకి వెళ్ళి మీరు పన్నులు కట్టలేదని అడుగుతున్నారు, వాళ్ళ పన్ను కట్టేవంటున్నారు. అంటే ఇంచుమించు 2015 2019 వరకు గ్రామంలో విచ్చలవిడమైన తప్పులు జరిగాయి ఫోర్జరీ సైన్తో. అంటే లిటరల్లీ ఇది చాలా క్రైమ్. ఇది మీరు వివరణ ఇవ్వంటే ఇప్పుడున్న పంచాయతీ అధికారి దగ్గర నుంచి కూడా నాకు సరైన వివరణ రాలేదు. మేము చాలా అసంతృప్తి చెందాము, వారితో చాలా వాగ్వాదం దిగాము, ఏదంటే ఇది నా ఒక్కరితో పోయేది కాదు, ఇది ఇంకా చాలామంది గ్రామంలో సుమారు 1100 ఇళ్ళు ఉన్నాయి, అట్లాగే 400 నుంచి 500 కుళాయిలు ఉన్నాయి,
వీరందరికీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రస్తుత అధికారి. వారు దీని మీద ఎంక్వైరీ వేసి ఇది ఎట్లా జరిగిన తప్పు, మళ్ళీ మీరు కట్టిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి కట్టమని చెప్పడం, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు, దబాయిస్తున్నారు కూడా. ఓకే, మీరు పన్ను కట్టిస్తున్నారు, రైట్, బట్ ముందు జరిగిన తప్పులు కూడా మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా తెరవలసిన పరిస్థితి బాధ్యత కూడా మీద ఉంది. అలాగే గ్రామంలో చాలామంది అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్తున్నాను 2020 నుంచి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రామంలో ప్రతి పనికి ఒక రేట్ అని చెప్పేసి గ్రామంలో చాలా విపరీతంగా ఈ స్పెక్యులేషన్ వస్తున్నాయి. ఎందుకంటే గ్రామంలో మేము అక్కడ ఉన్నాము అంటే పల్లెటూరులో 80 మేము చాలాసార్లు చెప్తుంటాం 80% అందరూ కూడా పేదవారు, ఏదో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, ఆర్థికంగా వారు చితికిపోయి ఉంటారు, వారు ఎక్కువ తిరగలేక పని మానుకోలేక వాళ్ళు అడగడం ఇవ్వడం కానీ ఇటు చేస్తూ ఉంటారు. అయితే ఒక ఇంటి కరెంటు బిల్లు కావాలంటే 3,000 రూపాయలు కావాలి, 1,000 నుంచి 3,000 రూపాయలని, అలాగే ఇంటి పేరు మార్చాలంటే 10,000 నుంచి 15,000 రూపాయలు కావాలని, అలాగే ఒక సామాన్యుడు ఇంటికి వెళ్ళి పంచాయతీకి వెళ్తే కూడా పంచాయతీలో మాట్లాడినటువంటి వైనం సంఘర్షంలో ఉందని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీని మీద కూడా మాట్లాడడం జరిగింది. అయితే వారు అన్నారు, లేదండి మీకు చాలా గౌరవిస్తారు, నాకు కదండి గౌరవం ఇవ్వాల్సిందండి, గ్రామంలో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈరోజు గ్రామంలో మీకు జీతాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఇవంత కూడా గ్రామం సమూహంతో ఈ ప్రజలందరూ ఇచ్చినటువంటి ఏదైతే పన్నులు ఉన్నాయో అవన్నీ వచ్చిన ఈ నిధులతోనే మీ శాలరీస్ కానీ అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఇవన్నో గ్రామాభివృద్ధి నడుస్తుంది. అటువంటిది మీరు వచ్చిన వ్యక్తిని వచ్చినటువంటి ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో వారికి సరైన సమాధానం చెప్పట్లేదని వారిని కసురుతున్నారని చాలా ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు. దీని మీద కూడా రాజా గారు ముఖ్యంగా దృష్టి పెట్టాలి. ఈ సమామోహంగా చెప్తున్నాను, ఈ లైవ్ ద్వారా రాజా గారికి చెప్తున్నాను, రాజా గారు దయచేసి ఒక్కసారి పర్యవేక్షణ చేయండి. ఓకే, గ్రామంలో మా పంచాయతీలో ఇబ్బంది ఉంది, అలాగే గ్రామంలో పన్నులు వస్తున్నాయి, ఇంటి పన్నులు సుమారు మీరు చూస్తే కులాయిలు మా గ్రామంలో సంఘర్షంలో 400 కులాయిలు ఉన్నాయి. 400 అంటే ఇంచుమించు ఒక సంవత్సరానికి 600 రూపాయలు అంటే 240,000 రూపాయలు దీని ద్వారా మీకు సమకూరుతుంది ఫండ్. అదేవిధంగా ఇంటి పన్ను 1,100 నుంచి 1,100 ఇల్లులు గ్రామాల్లో ఉన్నాయి. ఒక ఇంటిని యావరేజ్గా చూసుకున్నా సరే, అంటే 150 కట్టే వాళ్ళు ఉంటారు, 200 కట్టే వాళ్ళు ఉంటారు, 700 యావరేజ్ చూసినా సరే 400 యావరేజ్ చూసుకున్నా 440,000 రూపాయలు ఇంటి పన్ను మీకు సమకూరుస్తుంది. అంటే సుమారు 700,000 రూపాయల పైనే మీకు సంవత్సరం ఆదాయం వస్తుంది గ్రామం ద్వారా. అలాగే అది కాకుండా మీకు మన ఊర్లో చెరువులు ఉన్నాయి, ఆ చెరువు నిధులు కూడా ఎంత వస్తున్నది కూడా మాకు తెలియదు, దీనికి పారదర్శకత లేదు. అదేవిధంగా మరియు మా గ్రామంలో నిధులు ఉన్నాయి, ఎందుకంటే గ్రామంలో నిధులు ఏంటంటే మట్టి ఉంది మాకు, ఆ మట్టి కూడా చాలా వరకు అమ్ముతున్నారు, దానికి ఏదైనా పంచాయతీకి ఏదైనా నిధులు ఇస్తున్నారా మీరు, మా గ్రామ అభివృద్ధికి ఏదైనా దాంట్లోంచి కొంత భాగాన్ని మీరు పంచాయతీలోకి తీస్తున్నారా, అది కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సంఘర్ష గ్రామంలో ఉన్నప్పుడు మీ గ్రామ పంచాయతీ అధికారిగా మీకు సర్వహక్కులు ఉంటాయి. ప్రస్తుతం మీకు పంచాయతీ అధికారి గారు కూడా ఉన్నారు కాబట్టి, ప్రెసిడెంట్ గారు కూడా ఎన్నికయ్యారు కాబట్టి మీరందరూ కూడా సమాధానం చెప్పాలి. అదే కాకుండా డ్రింక్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది గ్రామంలో, అది కూడా సుమారు నెలకి సంవత్సరానికి 2,000 ఎంత వస్తుందని కూడా మాకు తెలిసింది. అయితే సుమారు గ్రామం నుంచే 1,000,000 రూపాయలు మీకు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది ఒక సంవత్సరానికి. ఓకే, అది కాకుండా 14 ఫైనాన్స్ నుంచి కూడా మీకు నిధులు వస్తాయి. అదే కాకుండా చిన్న ఏమైనా పనులు చేస్తే కూడా మీరు బిల్లులు పెట్టుకోవచ్చు, అవి కూడా వెసులుబాటు మీకు ఉంది. ఇన్ని ఉన్నా సరే గ్రామంలో మనకున్న ఇద్దరు ఉన్నారు పని చేయడానికి, ఎవరు పారిశుద్ధ్యం చేసేవాళ్ళు, వారికి ఇచ్చే జీతం మీరు 5,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు అంటే పారిశుద్ధ్యం చేసేవారికి పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తారు, డైలీ 8 గంటలు పనిచేస్తారు, ఎంతో పెట్టి చక్రీ చేయాలి. అలాగే ఈవెన్ ఏదైతే గ్రామంలో పంచాయతీలో ఉన్నటువంటి ఈవెన్ మానవ సోమేశ్వర గారు కూడా ఇంటింటికి వెళ్ళి వారు పన్ను వసూలించారు, వారికి కూడా 5,000 జీతం తెలిసింది ఈరోజు నాకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 3 నెలలు ఉన్నారు, మీరు పే చేసేది నెలకి 20,000 రూపాయలు అంటే సంవత్సరానికి 240,000 రూపాయలు 3,00,000. ఇది ఇవ్వడానికి కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, గ్రామాన్ని కూడా ఏం అభివృద్ధి చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఎంత ఫండ్ అంటే ప్రతి సంవత్సరం మనకు వచ్చే ఫండ్ 10,00,000 15,00,000 నుంచి గ్రామం నుంచి వస్తుంది, అంటే 5 సంవత్సరాలకి 8,00,000 వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి.
ఇలా గత 5 సంవత్సరాలు ఇంతకుముందు 10 సంవత్సరాలు అదేవిధంగా గ్రామంలో ఏమీ అభివృద్ధి కూడా జరగట్లేదు. బీసీ కాలనీ, బీసీ కాలనీలో ఈ డ్రైనేజ్ సిస్టము కొత్తపల్లి సింగుశ్రీ గ్రామం కూడా ఒకేసారి మొదలుపెట్టారు. ఏదైనా సరే పని చేసేటప్పుడు దానికి చివరి వరకు అది కంప్లీట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక లేకుండా, ప్రణాళిక ఏమీ లేకుండా అక్కడ గోతులు తవ్వేశారు. కనీసం ఒకవేళ ఓకే కరోనా వచ్చింది, కొద్ది నిధుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఇవేమీ లేదు, అలా వదిలేసి వెళ్ళిపోయారంటే దానికి వాళ్ళకి టెంపరీగా ఒక రోడ్డు వేయడం కానీ వేరే వెసులుబాటు కానీ ఏమీ కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా అన్ని వీధులు కూడా, కాలనీలో అన్ని వీధులు కూడా అలా వదిలేసి వెళ్ళిపోరు. రాత్రిపూట ఎంత ఇబ్బంది పడుతున్నారు వారు. మీరు చూస్తే హై స్కూల్ దాటి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే డ్రైనేజ్ లేదు, ఎప్పుడైనా వర్షం వస్తే అది ఇంకిపోతూ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఈ వర్షం ఎప్పుడైతే వస్తుందో ఈ డ్రైనేజ్ ఎక్కడ కూడా ఎండ లేకుండా ఎక్కడ సగం సగం చేసి వదిలివేశారు. వదిలేయడంతో ఏమవుతుందంటే అన్నీ కూడా ఇంకిపోయి వాటర్ అంతా స్నాగ్నేట్ అయ్యి కంపు కట్టి దోమలు విపరీతంగా చాలా, అంటే వాళ్ళ బలహీనత వల్ల ఏమి చెప్పుకోలేకపోతున్నారు, బయటికి చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా గ్రామంలో ఉండేటువంటి అధికారులు కానీ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కానీ ఎవరు కూడా ఏమి, ఎందుకంటే అందరికీ మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళు సాయంకాలం 6 వేసరికి ఇంటికి వెళ్ళిపోతారు, మంచిగా పడుకుంటారు. వీళ్ళ పట్ల వాళ్ళకి నిర్లక్ష్య వైఖరి క్లియర్ కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పొరపాటున వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళ మీద మీరు ఏదో ఇబ్బంది పెడతారని వాళ్ళు భయం వేసి వాళ్ళు అడగడం మానేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వెంటనే గ్రామ అధికారి అలాగే మండల ఆఫీసర్ వీళ్ళందరూ కూడా, అలాగే మండల నాయకులు గ్రామ నాయకులు కూడా ఈ బీసీ కాలనీలో ఏదైతే మధ్యలో వదిలేశారో ఆ కాలువ, ఆ కాలువను కూడా వెంటనే డ్రైనేజ్ పూర్తి చేయండి అని కోరుకుంటున్నాం. అలాగే ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు అయితే మాకు అంతరంగాల సీరియల్లాగా నడుస్తుంది అప్పటి నుంచో. ఇది ఎప్పటికిప్పుడు కూడా ఎన్నో లెటర్లు పెట్టాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము, కలర్ ఎమ్మెల్యే గారికి చెప్పాము, ఎవరు చెప్పినా సరే. కానీ నాకు ఒక్కటి మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది, గత ప్రభుత్వంలో వారి వెంటపడి ఆ హై స్కూల్ గ్రౌండ్ ప్రహరీ కట్టించగలిగాం, అలాగే వాళ్ళు వెంటపడి కొద్దిగా శ్మశానం పని చేయగలిగాం. వారిని ఎంత వెంటపడితే పని అవుతుందో. మేము ఏమనుకున్నామంటే కొత్త ప్రభుత్వం వస్తుంది, చాలా చక్కగా చేస్తారు, ఏమి ఇబ్బంది లేదంటే ఇది కూడా అదే. మాకు చాలా అసంతృప్తి ఉంది, ఎందుకంటే మీరు చూడండి సంఘర్ష గ్రామాన్ని సవత తల్లిగానే చూస్తున్నారు. నేను ఈ లైవ్ ద్వారా ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా చెప్తున్నాం, సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో మేము సంతృప్తిగా లేము సార్. మీరు ఒకసారి దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇళ్ల స్థలాలు చూడండి, పక్కన అన్ని తొండింగ మండలం తుని తాలూకులో ఉన్న ప్రతి గ్రామానికి ఇళ్ళు మంజూరని, మా గ్రామానికి ఇంకా అట్లాగా ఉంది. అలాగే బీసీ కాలనీలో రోడ్డు మీరు వేసి సగంలో వదిలేశారు, దాని మీద ఏ అధికారి పట్టించుకోవట్లేదు. అక్కడ కొప్పన రాజబాబు గారు ఉన్నారు, అతను ఎమ్మెల్యే రాజా గారికి అత్యంత సన్నిహితులు. వారు ఒక మాట చెప్పి ఆ బీసీ కాలనీ నుండి ఆ డ్రైనేజీని పూర్తి చేసి అక్కడ జనాలను కాపాడండి సార్. కొద్దిగా చాలా బాధలు ఉన్నారు వాళ్ళు, చాలామంది వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఇంకొకటి, అలాగే నిన్న కాక మొన్న ఒక రోడ్డు మొదలుపెట్టారు, ఆ రోడ్డు ఎట్లా మొదలుపెట్టారు అట్లా ఆగిపోయింది, ఏ పని కూడా పూర్తి చేయటం లేదు. అన్ని పనులు కూడా ఏదో తిరుపతి కొండ వెళ్ళినప్పుడు సగం సగం గీసి వెళ్ళిపోతారు కదా, ఎలాగే చేస్తారు మిగతాది అన్నట్టుగా మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఏ పని అన్నా మొదలుపెట్టినప్పుడు అది పూర్తి చేయకపోతే అసంతృప్తి అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. మేమేదో మిమ్మల్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఖచ్చితంగా తప్పు జరుగుతుంది ఇక్కడ సింగర్షి గ్రామంలో. మరి అధికారుల నిర్లక్ష్యమా, నిధుల ఏమిటి, పక్కన కొత్త పిల్లలు రోడ్లు వేశారు ఎన్నికల్లో, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మా గ్రామంలో వెంటపడి మేలు పెట్టి అన్ని చేస్తే ఒక రోడ్డు మొదలుపెట్టారు, ఒక కసరబుట్టి వేశారు 2 ట్రాక్టర్లు, మళ్ళీ అట్లా వదిలేశారు. మళ్ళీ దానికి ఎన్ని ఎండీఓ గారికి చెప్పినా రేపు వస్తుంది సార్, కాంట్రాక్టర్ చెప్పినా, అంటే పొంతనలేని సమాధానాలు. 2 నెలలు అయింది ఏమి లేదు. ఏమి సార్ అభివృద్ధి లేకపోతే ఎంత సార్, ఎన్ని పథకాలు వచ్చినా సరే అభివృద్ధి లేనిది తృప్తి ఉండదు. ఎందుకంటే అలాగే ఇళ్ల స్థలాలు కూడా పట్టాలు లేని పరిస్థితి, పట్టాలు పక్కన పెట్టండి, కనీసం చదును చేసే పరిస్థితి కూడా లేదు. వారు 5 ఎకరాలు 6 ఎకరాల పొలముని ఎకర చదును చేయడానికి
నాట్ ఈవెన్ 10% చేయలేదు ఇప్పుడు వరకు డబ్బులు లేవంటున్నారు. అంటే 10% చేయడానికి డబ్బులు లేని వాళ్ళు 8 ఎకరాల పొలాన్ని మీరు ఎట్లాగా చదువు చేసి పేదలకు ఎప్పుడు లోగా ఇస్తారు ఇవ్వగలరు? మీరు ఉగాది లోగా ఇస్తామన్నారు, ఉగాది అంటే ఇంకొక నెల ఉంది, ఇప్పటికీ కూడా ఆ స్థలాలు చదువు చేయట్లేదు. మీరు చాలామంది వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు మమ్మల్ని చెప్పారు, సార్ మీకు చదువు చేసిస్తారండి, చాలా చక్కగా ఇస్తారని చెప్పేసి చాలామంది చెప్పారు. సరేనండి, ఒక నెల లేట్ అయినా పర్వాలేదని చెప్తున్నాం. అయినా సరే దాని మీద ఇప్పటివరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోలేదు, ఇంకా అది చదువు చేయలేదు. అలాగే బీసీ కాలనీ మళ్ళీ చెప్పాను, మీకు మా గ్రామంలో ఓట్లు అలాగే మా ఊర్లో సంపద మట్టిని కూడా మీరు చాలా వరకు కూడా మా గ్రామం నుంచి వేరే గ్రామం తరలించారు. ఎవరు కూడా మేము దాన్ని అభ్యర్థించలేదు, ఏదో గ్రామాన్ని తీసుకెళ్ళి అక్కడ మట్టి ఫిల్ చేయడానికి అని చెప్పారు. అయినా సరే మేము ఏమి కూడా ఇబ్బంది పడి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు మట్టి తీసుకెళ్తుంటే మేమందరం వాళ్ళని తిట్టేవాళ్ళం, ఏంటి మా ఊరు సంపద తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళని ఎదిరించేవాళ్ళం. అప్పట్లో కూడా ఎదిరించినా సరే మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. అయినా సరే దాని గురించి మేము చెప్పడం జరిగింది, కనీసం మా గ్రామం సంపద తీసుకెళ్తూ మా గ్రామంలో ఒక రోడ్డు కూడా వేయించుకోలేని పరిస్థితి ఈరోజు సింగరుషంలో ఉంది. ఎంత దారుణం చెప్పండి, ఒక్క సింగరుష గ్రామంలో మా ఊర్లో లక్షల కొలది మట్టి తీసుకెళ్ళిపోయారు. ఒక్క రోడ్డు వేయించడానికి MDO బతిమాలాలి, VRO బతిమాలాలి, సచివాలయం అసిస్టెంట్ బతిమాలని ఎంతమంది బతిమాలని ఒక రోడ్డు వేయించడం గురించి చెప్పండి. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు, ఇక్కడున్న సమస్యల మీద దృష్టి తీసుకొస్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మీరు కూడా ఆన్లైన్లో స్పందించారు, 2 సంవత్సరాలు అయింది కష్టపడ్డాము, ఒక్కసారి రోడ్డు వేస్తున్నారా ఆనందపడ్డాము, మీ పేరు కూడా రాయించుకున్నాము. ఆయన సార్ అంటే ఎంత ప్రతి చిన్న పనికి అంత కష్టపడి పని చేయించుకోవాలంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది సార్? పంచాయతీలు ఇప్పుడు ఎన్నికయ్యారు, మీ అభ్యర్థి గెలుపొందారు, అందరూ అభినందించాం. పక్కన కొత్త పిల్ల అభివృద్ధి చెందింది, మా ఊర్లో ఏంటి అర్థం కావట్లేదు. దయచేసి ఈ లైవ్ ద్వారా మా గ్రామ ప్రజలకు కూడా, ఎందుకంటే గ్రామ ప్రజలు కూడా పాపం వాళ్ళ అడుగుదేరే ఉంటుంది, వాళ్ళ బలహీనతలు ఏం చేస్తాము, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఓకే వాన్ కూడా తప్పు పట్టలేము, ఏ సమయం ఏదైనా అంటే ఏదైనా అంటారేమో, అంటే ఇది ఒక వైఎస్ఆర్ అని కాదు, టీడీపీ ఉన్న అప్పట్లో మేము అదే కష్టపడ్డాం. మేము వైఎస్ఆర్ పార్టీ ఉన్న తర్వాత తేలిగ్గా అయిపోద్ది అనుకున్నాం, ఇక్కడ అదే చేశారు, వస్తానే ఇళ్ల స్థలాలు అది పక్కన పెట్టేశారు, వేస్తాను ఒక రోడ్డు సగంలో ఆపేశారు, బీసీ కోలని వేస్తున్న రోడ్డు సగంలో ఆపేశారు. ఏ పని సక్రమంగా చేశారండి? ఏమి సక్రమంగా చేయలేదు సార్. అభివృద్ధి అనేది మాత్రం గుండు సున్నా సార్, ప్రజెంట్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు నుంచి అన్నా చేస్తే మేము చాలా అభినందిస్తాం సార్. దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి, ఎందుకంటే మేము దూరంగా ఉన్నా సరే గ్రామం మీద అభిమానంతో అక్కడి నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, కానీ డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. అట్లాగే ఈ పంచాయతీ అధికారి గారు డబ్బులు ఎందుకు సార్? నెలకి 80,000 రూపాయలు జీతాలు వస్తాయండి, 70 నుంచి 80,000 రూపాయలు జీతాలు వస్తాయండి. అలాగే VRO జీతాలు వస్తాయండి, MDO గారు 100,000 జీతాలు వస్తాయి అందరికి కూడానండి. అది కాకుండా బోల్డ్ పెర్క్స్ ఉంటాయి. ఓకే వాళ్ళు పెన్షన్ అయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇవన్నీ ఉండగా ప్రతిరోజు కష్టపడి 8 గంటలు కష్టపడి పొలానికి వెళ్ళి లేదంటే ఏ తాపి పనికి వెళ్ళో ఏదో పని చేసుకుని వచ్చి వాళ్ళు 400 రూపాయలు 500 రూపాయలు సంపాదిస్తే మీరు కరెంటు బిల్లు 3,000 ఎలా అడుగుతారండి? ఎందుకు వాళ్ళు మీకు 3,000 రూపాయలు అడిగితే ఏదో పేపర్లు తీసుకురమ్మంటారు, అయితే 3,000 ఇస్తే పేపర్లు మీరే పుట్టించేస్తారు అక్కడ. మీరు అసలు అంత కష్టపడి పొలానికి వెళ్తారు, పొలానికి వెళ్ళి సాయంకాలం వస్తారు, ఎంత కష్టపడతారు పొలానికి వెళ్ళండి. మీకు దేవుడి దేవల్లా మీకు మంచి ఉద్యోగం వచ్చింది, కష్టపడ్డారు మంచి ఉద్యోగం వచ్చింది, ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీ కింద ఉన్న వాళ్ళు 5,000 జీతాన్ని పనిచేస్తున్నారు, మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి ఏమైనా జీతం పెంచుతున్నారా? 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, మీకు 80,000 రూపాయలు జీతం వస్తుంది. ఇక్కడ వీళ్ళు గ్రామంలో మళ్ళీ చెప్తున్నాం, ప్రతి మా గ్రామంలో కాదు చాలా గ్రామాల్లో 80% ఏదో పని మీద వాళ్ళ 10 ఎకరాల పొలం ఉన్నా సరే నెలకి 20,000 30,000 నీకు సంపాదించడానికి పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఈ ఖర్చుల కారణంగా. అటువంటిది మీకు నా 80 నుంచి 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తుంటే మరి కరెంటు బిల్లు మాకు 2,000 కావాలి, ఇంటి పనిలో 10,000 రూపాయలు కావాలి. ఓకే వారు చెమట వచ్చి తెచ్చిన డబ్బులు మీకు ఇస్తే ఆ డబ్బులతో మీరు వెళ్ళి ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారండి సార్? అందరూ
మీకు కనీసం ఆ డబ్బులు ఆ 3 వేల చెమటతో ఇచ్చినప్పుడన్నా మీకు ఆ చెమట గొంపు మీద అన్నా మీకు అభిమానం రావట్లేదా? అయ్యో మేము దాని మీద డబ్బులు మనం తీసుకోకూడదు, వాళ్ళంతా కష్టపడ్డారు, డైలీ 500 రూపాయలు తెచ్చుకునే తాపీ మేస్త్రి దగ్గర, అలాగే డైలీ లేబర్ పని 400 రూపాయలు చేసుకునేటువంటి లేబర్ దగ్గర మీరు వాళ్ళు నెలకి కష్టపడి సంపాదిస్తే నెల రోజులు పని చేయలేని పరిస్థితి, ఒక నెలలోకి 20 రోజులు పని చేస్తారు, ఆ 20 రోజుల్లో చేస్తే ఒక 8 వేల రూపాయలు వస్తుంది, ఏదో కష్టపడి ఏ గవర్నమెంట్ లోన్ ఇస్తుందో ఏ వైఎస్ఆర్ పథకం ద్వారా ఏదో ఇల్లు వస్తుంది, ఆ ఇల్లు కట్టుకుంటే దానికి ఒక ప్లాన్ గురించి ఒక 10 వేల రూపాయలు అడుగుతారు, లేదా కరెంట్ బిల్ కట్టుకుంటే 3 వేల రూపాయలు అడుగుతారు. ఏంటండి మనం ఎక్కడున్నామంటే, ఒకవైపు జగన్ గారు అంటున్నారు అవినీతి రహిత సమాజం అని అంటున్నారు, ఇంకో పక్కన ఎమ్మెల్యే రాజు గారు అన్నారు ఎక్కడ విన్నాను కూడా చెప్పించి కొట్టమంటున్నారు అవినీతి చేస్తే కనుక, పబ్లిక్ అడుగుతున్నారు డబ్బుల గురించి. నాకు ఈ మధ్యన ఒక 2 ముగ్గురు ఫోన్ చేశారు, అంటే వాళ్ళు ఎదురు ఒకవేళ వాళ్ళు అడిగారనుకోండి వాళ్ళకి మళ్ళీ కరెంట్ బిల్ ఇవ్వరు, లేదంటే ఇంటి పని ఇవ్వరు, లేదంటే పాస్బుక్ ఇవ్వరు, మీ మళ్ళీ మీ స్థలాన్ని నేను వచ్చుకోవాలి లోపలికి వచ్చుకోవాలి ఈ సెంట్ ఎంత ఉందో గజ్ ఎంత ఉందో అని రకరకాల అప్లికేషన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాడు సామాన్యుడు పని మానుకోలేడు రెక్కడ తరగంటే ఒక్కడిని పరిస్థితి. ఒక ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ఒకవేళ డబ్బులు మీకు తీసుకోవాలనుకుంటే ఒక 100 200 తీసుకోవాలి, కానీ 1000 వేలు ఏంటండి 1000 వేసి 3000 వేలు, అది కూడా మీరేమో డైలీ 400 దగ్గర సంపాదించుకున్న వాడి దగ్గర మీరేమో డైలీ 2000 రూపాయలు సంపాదించుకుని మీ జీతం 18 80 వేలు 90 వేలు, మీకు రిటైర్ అయిన తర్వాత లక్షల్లో మీకు పెన్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు పేదవాడిని అర్థం చేసుకోండి, గ్రామంలో ఉన్నప్పుడు మీరు గ్రామాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎంతమంది చెమట వచ్చి కష్టపడిన డబ్బుల్ని మీరు లాక్కోవద్దండి, అందరికీ సమన్యాయం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయండి సార్. గ్రామంలో చెత్త తీయడానికి 4 మనుషులను పెట్టండి సార్, మీరు 5 వేలు ఇస్తున్నారు నెలకి, 5 వేలు ఇస్తే 4 వస్తారు 20 వేల రూపాయలు. ఈరోజు కూడా ట్రాక్టర్ కూడా లైన్లోకి తీసుకురాలేదు సార్, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సార్ లైవ్లోని, అయినా సరే శూన్యం, ఫలితం శూన్యం. 2 రిక్షాలు పెట్టారు 10 వేల రూపాయలు, ఓకే మంచిది అంతా అప్రిషియేట్ చేస్తాం, కానీ ఇది నిరంతర ప్రక్రియగా జరగాలి, ఒకరోజులో చేసి వెళ్ళిపోయేది కాదు. అట్లాగే ఈ డంప్ యార్డు, ఈ డంప్ యార్డు కూడా మేము ఎన్నిసార్లు అండి ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుందండి, ఏదేనంటే ఇప్పుడు మంచి ఏరినప్పుడు కూడా మంచి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. డంప్ యార్డు గురించి స్వచ్ఛ భారత్ స్కీమ్లో చాలా గ్రామాల్లో ఇప్పటివరకు అది ట్రీట్మెంట్ చాలా ప్లేస్లో జరిగింది, సింగృషి గ్రామంలో అంటే ప్రతిదీ కూడా సింగృషి మీద సవతి తల్లి ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఏ విధమైన అభివృద్ధి చెందట్లేదు? దయచేసి అగైన్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎమ్మెల్యే రాజా గారు, దాడిశెట్టి రాజా గారు, అలాగే లోకల్ అధికారులందరూ కూడా, ఎంఆర్ఓ ఎండిఓ గారు పంచాయతీ అధికారులు అందరూ కూడా ఒకసారి మీరు సమీక్ష చెప్పండి సింగృషి మీద జరిపి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.